ఈ హెల్త్ డ్రింక్ తాగటం వలన వేసవికాలంలో డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది, అలాగే కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు గట్టిపడేలాగా చేసి చెడు కొలెస్ట్రాల్ అనేది రాకుండా చేసే ఒక మంచి హెల్త్ డ్రింక్ తయారు చేయడం చూద్దామండి. నమస్తే, నేను గాయత్రీదేవి. వెల్కమ్ టు ఇష్మార్ట్ రైతు బిడ్డ. ఇవి సబ్జా గింజలండి, చాలామందికి తెలిసే ఉంటాయి. ఒక 2 స్పూన్స్ సబ్జా గింజలు తీసుకున్నాను, కొంచెం పటిక బెల్లాన్ని కలుపుతున్నాను. పటిక బెల్లం ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి, అది మన ఇష్టం, అది వేయాలని ఏం లేదు. 1 స్పూన్ గింజలకు 1 గ్లాసు నీటిని తీసుకుంటున్నానండి. అలాగే 2 స్పూన్స్ వేసాం కాబట్టి 2 గ్లాసుల నీటిని తీసుకుంటున్నాను. మనకు 1 పూటకు 1 స్పూన్ గింజలు డ్రింక్లా చేసుకుని ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూను జ్యూస్లాగా చేసుకోవచ్చు. మనం ఇలాగ నీటిలో ఇష్టం లేదు అనుకుంటే ఫ్రూట్ జ్యూస్లో అయినా కలుపుకోవచ్చు, వెజిటేబుల్ జ్యూస్లో అయినా కలుపుకోవచ్చు. మనం ఇలాగైతే కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసుకొని తీసుకోవచ్చండి. ఈ ఎలాగో ఒకలాగా మనం ఈ గింజలు తీసుకోవటం ముఖ్యం. చూసారా, ఇవి వీటి ప్రత్యేకత ఏంటంటే నీటి తడి తగిలిన వెంటనే ఇలా ఉబ్బిపోతాయండి. ఇవి మనం 5 నిమిషాలు ఉంచితే చాలు, పూర్తిగా ఉబ్బి మనకు తయారవుతాయి. చూస్తున్నారా, మనం చిన్న గింజలు వేసాం కదా, చూడండి నీటి తడి తగిలిన వెంటనే ఎలాగ ఉబ్బిపోతున్నాయో. మనం రోజు ఈ సబ్జా గింజలు ఇలా జ్యూస్లాగా చేసి తీసుకోవటం వల్ల ఈ గింజల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి, అందువలన మనకు శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది, అలాగే ఎముకలు గట్టిపడతాయి, మనకు శరీరంలో కూడా చెడు కొలెస్ట్రాల్ రాకుండా చేస్తుంది, రక్తాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే ఈ వేసవికాలంలో తీసుకోవటం వల్ల డీహైడ్రేషన్ అనేది రాదు, శరీరం కూడా చాలా వేడిగా మారిపోతుంది కదా, అలాగే శరీరాన్ని చల్లగా మారేలాగా అంటే కూల్ చేస్తుందండి, చలవ చేస్తుంది ఇవి తీసుకోవటం వల్ల. ఇవి మరీ చంటి పిల్లలు కాదు, కానీ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. రోజుకు 2 స్పూన్ల గింజలు ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూను ఇలాగ జ్యూస్లా చేసుకొని తీసుకుంటే మంచిది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందండి, స్కిన్ అనేది చాలా ఆరోగ్యంగా ఉండి ముడతలు రాకుండా ఉంటాయి. చూస్తున్నారా, ఎంత బాగా తయారయ్యాయి చూడండి. ఇలా తీసుకుంటే చాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.